మనం ఈ రోజుల్లో ఆర్గానిక్ ఫుడ్ గురించి చాలా విస్తృతంగా మాట్లాడతాం. ఆర్గానిక్ ఫుడ్ అంటే ఎలాంటి పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఇలాంటి సింథటిక్ పదార్థాలు లేకుండా ప్రకృతికి అనుగుణంగా వెళ్తా పండించిన సహజమైన పంట అని మీనింగ్. ఇక్కడ వచ్చింది ఏంటంటే నమ్మకం బేస్ అయిపోతాయి. ఆర్గానిక్ షాపుల్లో వెళ్తాం మనం, బయట టమాటా 20 రూపాయలు ఉంటే ఇక్కడ 80 రూపాయల నుంచి 100 రూపాయలు ఉంటుంది. అది నిజమేనా? నిజంగా అది అంత ఉందా? అంత ఈల్డింగ్ వచ్చి అదే అమ్ముతున్నారంటే దాన్ని నిర్ధారించడానికి మన దగ్గర ఎలాంటి పరీక్షలు లేవు, మన దగ్గరైతే లేవు. గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తుంది, ఆ సర్టిఫికేట్ ఇచ్చినాడు కాయకేం సర్టిఫికేట్ ఏమి దగ్గర ఉండదుగా. ఒక రైతుకు సర్టిఫికేట్ ఇస్తుంది, వాడు ఒక గంప సర్టిఫికెట్ పెట్టి మిగిలిన 100 గంపలు కెమికల్ అమ్మితే ఎవడ తెలుసు? ఎవరెళ్ళి ఏ రోజుకి ఆ రోజు ల్యాబ్లు వెరిఫై చేస్తారు? సో ఇది నమ్మకంతో జరిగే బిజినెస్ అయిపోయింది. ఆర్గానిక్లో అన్నిటికంటే అతి ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే, నేనొక్కడనే సపోజ్ నాకు ఒక 4 ఎకరాల పొలం ఉందనుకోండి, ఆ 4 ఎకరాల పొలంలో నేను ఆర్గానిక్ పండించుకుని పురుగు మందు లేకుండా లేదా అంతా స్వచ్ఛంగా పేడ ఎరువులు వేస్తా అలా పెంచాను అనుకోండి, ఏమి లేకుండా, అయినంత మాత్రం అది ఆర్గానిక్ అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే నా చుట్టుపక్కలందరూ కొట్టే పురుగు మందు పదుల కిలోమీటర్లు ప్రయాణించి మరీ నా దగ్గరికి వస్తుంది. అట్లానే ఇవాళ వరి చేనుకు కానీ పత్తి చేనుకు కానీ వాణిజ్య పంటలకు కానీ కొట్టే పురుగు మందుల్లో కేవలం 1% మాత్రం మొక్క తీసుకుంటే మిగిలిందంతా వాటర్ ద్వారా కానీ భూమి ద్వారా కానీ భూమిలోకి ఇంకిపోయి తిరిగి ఇదంతా రీసైకిల్. నేనేమి గాలిలోంచి నీళ్ళని తేలను కదా, అదే కాలంలో నీళ్ళు లేకపోతే ఆ పక్కదే వాడాలి కదా. ఆ భూమి అనేది నేను ఫిజికల్గా ఇది నాది అని నేను కొలుచుకుని తప్ప అదేమి భూమికి ఏం తెలియదు కదా విషయం. సో ఇవన్నీ మనం ఫిజికల్గా ఏర్పరచుకున్నాయి కాబట్టి ఆ గ్రౌండ్ వాటర్ దగ్గర నుంచి కానీ ఆ వాతావరణం కానీ ఆ గాల్లో ఉండేది కానీ ప్రతిదీ కూడా అది ఏ రకంగానూ ఆర్గానిక్ కాదు. కాకపోతే దాని మీద బెటరా అంటే కొద్దిగా బెటర్ కావచ్చు, బట్ ఇట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఆర్గానిక్. అట్లానే కొంతమంది ఆర్గానిక్ షాపులలో చేసే మోసం ఏంటంటే, ఈ ఆర్గానిక్ కొందాం అనుకునే వాళ్ళు అమాయకులు కాబట్టి, అదే అమాయకులని చేసేవాళ్ళు రైతు బజార్లో ఒడిలిపోయిన కూలిపోయిన కూరగాయలు పురుగుల్లో ఉన్న కూరగాయలు తీసుకొచ్చి మిగిలిపోయి ఆర్గానిక్ అమ్ముతారు. ఈ ఆర్గానిక్ కూరగాయలు మాత్రమే తిందామనే వ్యామోహం వాళ్ళకి ఏమవుతుందంటే, ఒడిలిపోయిందంటే నేచురల్గా అనుకుంటారు, అది అందరూ కనిపెట్టలేరు, కొంతమంది కనిపెట్టేస్తారు. సో అలా రేటు విషయంలో దారుణమైన దోపిడీ జరుగుతుంది. తీరా చూస్తే మంచి అందుతుంది అంటే లేదు. ఇప్పుడు తేనె ఉంది, తేనె మొత్తం కల్తీదే. మీరు ఈ ఆర్గానిక్ షాప్ కనుక వెళ్ళండి, అదే రామ్దా బాబా బెట్నియో హిమాలయనో ఒకటి అమ్ముతారు. వాటిలో లిక్విడ్ గ్లూకోజ్ పర్సంటేజ్ ఎంత ఉందనేది సిఎస్ఐ వాళ్ళు బయట పెట్టిన తర్వాత, దొంగలు దొరికిపోయిన తర్వాత కూడా స్టిల్ ఇప్పటికీ వాళ్ళ బ్రాండ్సే పెడతా ఉంటారు. బ్రాండ్స్ అంటే దాన్ని ఖండించుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయరు. మాట్లాడితే ఏమంటారంటే, గుజరాత్లో టెస్ట్ పాస్ అయ్యాం కదా అని చెప్తారు. గుజరాత్లో టెస్ట్ ఎలా పాస్ అయ్యారో అది కూడా చెప్పారు వాళ్ళు వివరంగా. అట్లనే విదేశాల్లో ఎందుకు పాస్ అవ్వలేకపోయారు, ఎందుకు అంత ఘోరంగా లిక్విడ్ గ్లూకోజులు 70% 80% లిక్విడ్ గ్లూకోజులు ఎలా కలిపారో కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నాం ఆధారాలతో. కాబట్టి ఆర్గానిక్ కాటిలో ఇవాళ ఆర్గానిక్ పూర్తిగా ఉందంటే అది మనం నమ్మలేము. అయితే కొంతమంది జెన్యున్ వాళ్ళు ఉన్నారు షాప్స్ వాళ్ళు, వాళ్ళు బ్రాండ్ కోసం దేనికోసం కానీ దాన్ని వీళ్ళు చక్కగా ఒరిజినల్ తెచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు రేట్లు కూడా చాలా ఎక్కువే తీసుకుంటారు. అట్లనే మనం తీసుకొచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తర్వాత ఆర్గానిక్లో ఉండే ఆ ఉపయోగం ఉండదు. అనేక ఆర్గానిక్ షాపులు ఏసీల్లో ఆల్మోస్ట్ కూలింగ్ అట్లా పెడుతున్నారు. అంటే పండుగ వరకు మంచిది కావచ్చు కానీ తిరిగి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దాని పోషకాలు పోతాయి కాబట్టి పూర్తి స్థాయి ప్రయోజనాలు మనకు అందట్లేదు. నిజంగా మనకి ఆర్గానిక్ ఆహారం అందించుకోవాలంటే దాని మార్గం మన ఇళ్లలోనే కుండీల్లో కానీ ట్రేల్లో కానీ మనంతా మనం పండించుకోవాలి. మీరు తోటకూర గింజలు మీరే తీసుకుని ఇవాళ ట్రేల్ లాంటి మంచి సాయిలు కొనుక్కుని చక్కగా దాంట్లో మన న్యాచురల్ ఎరువులతో ఉండేది కనుక మనం వెరిఫై చేసుకుని, ఇప్పుడు ఒక ట్రే ఉంటే ఒక తోటకూర వేసామనుకోండి, ఇంకొక ట్రేలో ఇంకొకటి, ఇంకో ట్రేలో ఇంకోటి, ఒక గ్రీన్ నెట్ డాబా మీద మనం ఉండే డాబా మీద కానీ దాని మీద పెట్టితే ఎండ తగలకుండా ఉంటుంది. కానీ కొంత ఓపిక ఇది కావాలి, టైం పాసు ప్లస్ అన్నీ ఉన్నాయి, ఎనర్జీ ఉన్నాయి ఒప్పుకొనుకునే వాళ్ళు బీరపాదుల సొరపాదులు లాంటివి పైన ఎక్కించిన మన నగరాలైనా సరే పల్లెటూళ్ళు అంటే ఎలాగో చేసుకోవచ్చు మానేసాం, అలాంటివి చేసుకుంటే అవన్నీ ఆర్గానిక్కే ఉంటాయి. కాబట్టి మీరు ఆర్గానిక్ అంటే షాపులో అమ్మారు కాబట్టి ఆర్గానిక్ అనుకోమాకండి, నిజం ఆర్గానిక్ ఖచ్చితంగా వేరుగా ఉంటుంది, ఆ సోర్సెస్ అని మీరు వెరిఫై చేసుకోండి. ఆర్గానిక్ ఎందుకు విస్తృతంగా అందుబాటులో లేదంటే వాళ్ళు ఏమంటారంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి. వినియోగదారుడు ఏమంటాడు, 20 రూపాయలు టమాటా వస్తాయంటే వీడు 80 రూపాయలకు అమ్ముతున్నాడు ఎట్టా కొంటామంటాడు వినియోగదారుడు. షాప్ అడిగితే అంటాడు
20 రూపాయలకి అమ్మేదాన్ని 100,000 మంది కొంటారు, దీన్ని 20 మంది కొనరు. అలాంటప్పుడు నేను అంత తక్కువ రేటుకి ఎలా ఇస్తానని ఎలా వర్కౌట్ అవుతుంది అంటాడు ఇతను. అంటే ఇది కరవద్దంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం అన్నట్టుగా అలా వస్తున్న సిచ్యువేషన్. ప్రభుత్వాలు పూనుకుని చేయాలి. కొన్ని జిల్లాలను ఒక యూనిట్గా తీసుకుని మద్దతు ధర ప్రకటించి అదంతా అందేటట్టు చేసి ఒక పకడ్బందీ ప్రణాళికతో కనుక చేసుకెళ్ళగలిగితే ఆర్గానిక్ ఫుడ్స్ ప్రజలకు అందుతాయి. అలానే ఆర్గానిక్ పంటలు పండించి లక్షలకు లక్షలు దెబ్బతిన్న రైతులు నాకు తెలుసు. వాళ్ళు ఎంతో ఉదాత్తమైన ఆశయంతో ఆర్గానిక్ పంటలు వేసి చేస్తే లక్షలు, అసలు పచ్చిమిరపకాయ పంట వేస్తే పచ్చిమిరపకాయ లేదు, ఇంకా ఏ పంట వేసినా అసలు ఏమీ లేదు, రూట్ అవుట్ అయిపోవటం అనమాట. ఆ పురుగు మందులు వాటి దాడికి వచ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి వీటన్నిటి మీద మరింత విస్తృతమైన పరిశోధన జరగాలి. ఎప్పుడైతే ఆర్గానిక్ ఫుడ్ వచ్చిందో ప్రజల ఆరోగ్యాలు కనీసం 10 రెట్లు పెరుగుతుంది ఇప్పుడున్న దాని మీద. కాకపోతే ఇప్పుడుండే వాతావరణం అంత ఆశాజనకంగా లేదు. వీలైనంత వరకు మీ ఇంట్లో మీరు పండించుకుని చేసేది మాత్రం ఇది నికార్సైన స్వచ్ఛమైన ఆర్గానిక్, దాన్ని మాత్రమే నమ్మండి. మిగిలిన దాన్ని మీ పూర్తి నమ్మకం ఉంటే తప్ప మీరు ఉపయోగించినా మీకు ఎటువంటి ప్రయోజనం చేయదు. బట్ ఆర్గానిక్ అనేది మాత్రం అద్భుతమైంది. థ్యాంక్ యూ.